నమస్తే అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రావణి కోనసీమ అమ్మాయి. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే బేకింగ్ సోడా యొక్క ఉపయోగాలు అండి మొక్కలకి. దీని యొక్క దీన్ని పట్టుకుని చూస్తే మనం కొంచెం గరుగ్గా తగులుతుందండి. మైదాలాగా మెత్తగా ఉండదన్నమాట. బేకింగ్ సోడా అండి ఇది, బేకింగ్ పౌడర్ కాదు. ఇది వాడే ముందు ఫస్ట్ మీ మొక్కలకి స్ప్రే చేసి చూడండి. అది ఎటువంటి రియాక్షన్ లేకుండా ఉంటేనే వాడండి. దీన్ని ద్రాక్ష మరియు గులాబీ చెట్ల మీద వచ్చే బ్లాక్ స్పాట్ ఫంగస్ అని ఉంటుంది, అది వస్తుంది, అది నివారించడానికి. అదేవిధంగా టమాటో మొక్కల మీద వచ్చే ఫంగస్ని ఇది అరగడుతుందండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాని అండి మనం గార్డెన్లో వాడే టూల్స్ ఉంటాయి కదండి, ఇటువంటివి వాటిని క్లీన్ చేయడానికి వాడతారండి. ఇటువంటి కలుపు మొక్కల నివారణలో కూడా మనం బేకింగ్ సోడాని వాడచ్చండి. జస్ట్ అలా జల్లితే సరిపోతుందండి బేకింగ్ సోడా. ఈ విధంగా మనం కాంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి, అక్కడ స్మెల్ రాకుండా ఉండడానికి బేకింగ్ సోడా దీని చుట్టూ అదే విధంగా ఫస్ట్ మనం హోల్స్ చేస్తాం కదా కంపోస్ట్ వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి స్టార్టింగ్లో, అక్కడ ఆ ఏరియాలో అంటే స్టార్టింగ్ మనం బేకింగ్ సోడా వేసి అప్పుడు మీరు కంపోస్ట్ స్టార్ట్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల స్మెల్ రాదండి, బాగుంటుంది. ఈ విధంగా మీరు మీ గార్డెన్లో కనుక ఫర్నిచర్ని వాడుతూ ఉంటే వాటిని క్లీన్ చేయడానికి కూడా వాడుతూ ఉంటారండి. ఇంకా మనం ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక గ్యాల్వాన్ వాటర్ అంటే 4 లీటర్స్ వాటర్ అండి, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వెజిటబుల్ ఆయిల్, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ డిష్ వాషర్, లేదా మీరు ఏదైతే లిక్విడ్ సోప్ వాడతారో లేదా హ్యాండ్ వాష్ వాడతారో అలాంటి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని మిక్స్ చేసి మీరు మొక్కలకి స్ప్రే చేశారనుకోండి, ఏదైనా అందులో ఉండే పౌడర్గా జల్లేసినట్టు ఆకుల వెనకాల అలాంటి ఫంగస్ వస్తూ ఉంటుందండి. అటువంటి ఫంగస్ని ఈ విధంగా మీరు మిక్స్ చేసి స్ప్రే చేయడం ద్వారా ఆ యొక్క పౌడరీ మెల్డ్యూ అనే వ్యాధి నయం అవుతుందండి, మొక్కలకి బాగా పనిచేస్తుంది. మనం బేకింగ్ సోడాని ఫెర్టిలైజర్గా కూడా వాడచ్చండి. ఏ విధంగా అంటే ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి, దానికి ఒక టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ 1/2 టీ స్పూన్ ఆఫ్ హౌస్ హోల్డ్ అమ్మోనియా అని ఉంటుందండి అది, అదేవిధంగా ఒక గ్యాల్వన్ ఆఫ్ వాటర్ అంటే 4 లీటర్స్ వాటర్ అండి. మిక్స్ చేసి మీరు మొక్కలకి ఫెర్టిలైజర్గా ఇవ్వచ్చు. దీన్ని ఒక నెలకి ఒకసారి మాత్రమే ఇవ్వాలండి, ఎక్కువగా ఇవ్వకూడదు, ఎందుకంటే హౌస్ హోల్డ్ అమ్మోనియా వాడాం కాబట్టి. బేకింగ్ సోడాని బగ్రి ప్లాంట్గా కూడా వాడచ్చండి. ఇంకా బేకింగ్ సోడాని మీరు 3 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అదేవిధంగా ఆవా నూనె 2 టేబుల్ స్పూన్లు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల లిక్విడ్ సోప్ ఏదైనా వాడచ్చండి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ని మిక్స్ చేసి మీరు ఎఫిడ్స్, మిల్లీ బగ్స్, స్కేల్స్ అలాంటివి ఏదైనా వైరస్ అనేది అటాక్ అయినప్పుడు మీరు మొక్కలకి వాడచ్చండి. మీరు కనుక గార్డెన్లో క్యాబేజ్ పెంచుతున్నట్లయితే కనుక ఈ విధంగా క్యాబేజ్ వామ్స్ అనే పురుగు వస్తూ ఉంటుందండి, వాటి నివారణ కొరకు మీరు 50% వైట్ ఫ్లోరు అదేవిధంగా 50% బేకింగ్ సోడాని తీసుకుని వాటిపై చల్లచ్చండి. ఆ విధంగా చేయడం వల్ల క్యాబేజ్ వామ్స్ని మనం అరికట్టవచ్చండి. ఇంకా బేకింగ్ సోడా లేదా వెనిగర్ని తీసుకుని దానికి పంచదార కలిపి మీకు మీ గార్డెన్లో ఉండేటువంటి యాంట్స్, ఇంకా సిల్వర్ ఫిష్, కాక్రోచెస్ వంటివి కీటకాలు ఏమైనా వస్తే వాటికి వాడచ్చండి. ఇంకా మనం ఈ బేకింగ్ సోడాని మొక్కలకే కాకుండా ఇంట్లో కూడా వాడచ్చండి. ఎలా అంటే మనం ఫ్లవర్ వాజులకి ఇలా కటింగ్ చేసిన ఫ్లవర్స్ని మనం నీళ్ళలో వేసి ఉంచుతాం కదా, వాటిలో బేకింగ్ సోడా వేసి ఉంచండి. అలా వేసి ఉంచడం వల్ల మీరు కట్ చేసిన ఫ్లవర్స్ ఎక్కువసేపు మీకు వడిలిపోకుండా ఉంటాయండి. చూసారు కదండి బేకింగ్ సోడా యొక్క యూజెస్. మీకు ఏ విధంగా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఉపయోగకరంగా ఉంది, ఉపయోగపడుతుంది అంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది.